2016లో జరిగిన ఐపీఎల్ సీజన్లో తన బ్యాటింగ్ విశ్వరూపం చూపించిన కింగ్ విరాట్ కోహ్లీ ఆ ఏడాది మొత్తం 973 పరుగులు సాధించి ఎవరికి సాధ్యం కాని ఒక రికార్డును అందుకున్నాడు. ఇక అదే ఏడాది డేవిడ్ వార్నర్ కూడా పరుగులు వరద పారించి 849 పరుగులతో సెకండ్ హైయెస్ట్ స్కోరర్గా నిలిచాడు. సో ఆ సీజన్ ముగిసిన తర్వాత మరో 5 సంవత్సరాలు గడిచినా కానీ ఇప్పటివరకు మనం అలాంటి పెర్ఫార్మెన్సెస్ చూడలేదు. బట్ ఐపీఎల్ 2022లో రాజస్థాన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ జాస్ బట్లర్ పరుగుల వరద పారిస్తున్నాడు. అది ఎంతలా అంటే దాదాపు తాను ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా రాజస్థాన్ టీంను ఒంటి చేత్తో గెలిపిస్తున్నాడు. సో ఇప్పటివరకు ఐపీఎల్ 2022లో మొత్తం 7 మ్యాచ్లు ఆడిన జాస్ బట్లర్ ఏకంగా 3 సెంచరీలు కొట్టాడు, అలాగే 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. సో ఓవరాల్గా అయితే 7 మ్యాచ్లు ముగిసేసరికి అతని స్కోర్ 491 పరుగులు. అంటే 2016 సంవత్సరంలో విరాట్ కోహ్లీ 16 మ్యాచ్లో కొట్టిన స్కోర్లో సగం స్కోర్ ఇతను 7 మ్యాచ్లోనే కొట్టేశాడు. సో బట్లర్ కనుక ఇదే స్పీడ్తో మిగతా మ్యాచెస్ కూడా ఆడాడంటే లీగ్ స్టేజ్ అయ్యేసరికి విరాట్ కోహ్లీ రికార్డు చిరిగిపోతుంది. ఇక 2016 సంవత్సరంలో విరాట్ కోహ్లీ యొక్క స్కోర్ ప్రోగ్రెస్ చూసుకుంటే అతను 7 మ్యాచ్లు ముగిసేసరికి 433 పరుగులు సాధించాడు. బట్ ప్రజెంట్ బట్లర్ మాత్రం తన 7 మ్యాచ్లు ముగిసేసరికి 491 పరుగులు సాధించాడు. అంతేకాకుండా 7 మ్యాచ్ల్లోనే 3 సెంచరీలు సాధించి విరాట్ కోహ్లీ సెంచరీల రికార్డు కూడా చేరువయ్యాడు. సో ఆ సీజన్లో అయితే విరాట్ కోహ్లీ మొత్తం 4 సెంచరీలు కొట్టి ఒకే సీజన్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డును క్రియేట్ చేశాడు. దీంతో బట్లర్ కనుక ఇంకో సెంచరీ చేస్తే విరాట్ కోహ్లీ రికార్డుని ఈక్వల్ చేస్తాడు, లేదు తాను ఆడబోయే నెక్స్ట్ 7 మ్యాచెస్లో ఏమైనా 2 సెంచరీలు కొడితే విరాట్ కోహ్లీ సెంచరీల రికార్డు కూడా చెరిగిపోతుంది. ఇక ఢిల్లీపై 116 పరుగులు చేసిన జాస్ బట్లర్ ఓవరాల్గా తన ఐపీఎల్ కెరియర్లో 4వ సెంచరీ సాధించాడు. అంతేకాకుండా ఈ 4 సెంచరీలను కేవలం 71 ఇన్నింగ్స్లోనే సాధించి వేగంగా గంట సాధించిన ప్లేయర్గా రికార్డును క్రియేట్ చేశాడు. సో ప్రజెంట్ అయితే ఆరెంజ్ కప్ రేస్లో జాస్ బట్లర్ దరిదాపుల్లో కూడా ఏ ప్లేయర్ లేడు. చూడాలి మరి బట్లర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొడతాడో లేదో.